దిస్ ఇస్ బాను వెల్కమ్ టు అమ్మ సెలెక్షన్ అందరికీ నచ్చే కలెక్షన్ ఈరోజు ఎపిసోడ్లో కూడా బ్యూటిఫుల్ శారీస్ చూపించబోతున్నాను అండ్ నేను కట్టుకున్నాను కదా సో ఈ శారీతో స్టార్ట్ చేస్తున్నా అండ్ ఈ శారీస్ వచ్చేసి మనకి సాఫ్ట్ సిల్క్ శారీస్ అనమాట సాఫ్ట్ సిల్క్ శారీస్ విత్ బెంటెక్స్ బార్డర్ సో ఇప్పుడు బెంటెక్స్ బార్డర్ అనేది మనకి బాగా రన్నింగ్లో ఉన్నటువంటి కలెక్షన్స్ మనం ఎందులో కలంకారీ చూసినా ఇలాంటి ఫ్లోరల్ ప్రింట్లో చూసినా ఎక్కడ చూసినా కూడా పట్టుల్లో కూడా అన్నింటిలో కూడా మనకి బెంటెక్స్ బార్డర్ అనేది మనకి రన్నింగ్లో ఉంటుంది అండ్ శారీ కూడా మనకి లైట్ వెయిట్ ఉంది చాలా సాఫ్ట్ ఉంది శారీ ఎంత బాగుంది చూడొచ్చు మీరు అండ్ డిజైన్ కూడా మనకి కొత్త డిజైన్ ఇదంతా ఫ్లోరల్ ప్రింట్ గ్రీన్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండ్ గ్రీన్ పైన మనకి పింక్ ఎల్లో సో ఇలా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు శారీ అంతా ఇదే అండ్ టూ సైడ్స్ కూడా మనకి ఇలా బెంటెక్స్ బార్డర్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి జెరీ ప్రింట్ కాదు జెరీ ఈ శారీస్ మీరు మిషన్ వాష్ చేసినా ఎలాంటి వాష్ చేసినా కూడా మనకి తొందరగా ఖరాబ్ కావు బాగుంటుంది డైలీ యూస్కి కానీ అలా సో పళ్ళు వచ్చేసి మనకి ఇలా ప్రింటెడ్ డిజైనర్ పళ్ళు ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ శారీ మంచి డిజైన్ కట్టుకుంటే కూడా ఎంత బాగుంది చూడొచ్చు అన్నీ కూడా బెస్ట్ కలర్సే దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ పీసెస్ ఉంటాయి అంటే ఫైవ్ కలర్స్ ఉంటాయి సో మనకి ఈచ్ డిజైన్లో టూ టూ కలర్స్ ఉంటాయి అన్నమాట టూ డిజైన్స్ ఉంటాయి ఒకటి సపరేట్ డిజైన్ ఉంటుంది అంటే మొత్తం మనకి త్రీ డిజైన్స్ ఇన్ ఫైవ్ కలర్స్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 750 రూపీస్ మాత్రమే సో మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనకి 850 కన్నా ఎక్కువగానే ఉంది సో మన దగ్గర మాత్రం ఓన్లీ 750 రూపీస్ మాత్రమే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ చాలా తక్కువ మార్జిన్తో ఇస్తున్నాను హ్యాపీగా మీరు తీసుకోవచ్చు అండ్ ఇవి మన శారీస్లా కాకుండా ఇంకా లాంగ్ ఫ్రాక్ అలా కూడా మనం స్టిచ్ చేసుకున్నా బాగుంటుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి ఈ ఒక పట్టుకు అలా పెట్టేసుకోవచ్చు సేమ్ డిజైన్లో ఇంకొక కలర్ సో ఈ కలర్ వచ్చేసి మనకి బ్లాక్ చూస్తున్నాము బ్లాక్ పైన మనకి అండ్ ఇలా ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది ఫ్లవర్ బంచెస్ లాగా సో మంచి కలర్ బాటిల్ గ్రీన్ మంచి కలరే బ్లాక్ కూడా ఇందులో ఉన్నాయి కూడా అన్ని మంచి బ్రైట్ కలర్సే సో ఇది కూడా మనకి ఏంటి అంటే కొంచెం జాజు కలర్ అలా అంటాం కదా ఇది నేను వేసుకుంది కొంచెం మనకి రెడ్ మెరూన్ మిక్స్ అయినట్టుగా ఉంది ఇది కొంచెం బార్డర్ చేంజ్ వచ్చింది కొంచెం బ్రౌనిష్గా ఉందన్నమాట జాజు కలర్ అంటాం కదా జాజు కలర్ అది ఇలా మొత్తం శారీ అంతా ఇదే దిస్ ఇస్ ద పళ్ళు సో ప్రతి శారీలో కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ వచ్చేసి కంటిన్యూషన్ ఉంటుంది బెంటెక్స్ బార్డర్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి బ్లౌజ్ కూడా ఇంకా మంచి ఫ్యాబ్రిక్తో ఇచ్చారు బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఓన్లీ 750 రూపీస్కి అవైలబుల్ ఉంది సో అస్సలు మిస్ చేసుకోకండి మంచి కలెక్షన్స్ అండ్ దీంట్లో ఇంకొక డిజైన్ ఉంది టూ కలర్స్ చూసాం కదా ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను దాన్ని చూడండి ఇప్పుడు చూస్తుంది ఇంకొక డిజైన్ ఇది కూడా మంచి కలర్ కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు మనకి కాఫీ కాఫీ కలర్ విత్ పింక్ బార్డర్ ఇలా వస్తుంది అండ్ దీనిపైన మనకి డిజైన్ మారింది ఇంతకుముందు మనకి ఫ్లవర్ బంచెస్ లాగా వచ్చాయి కదా ఇది రోజ్ ఫ్లవర్స్ లాగా వచ్చాయి హైబ్రిడ్ రోజెస్ ఉంటాయి కదా అలా హైబ్రిడ్ రోజెస్ని మనకి ఇలా బంచెస్ టైప్లో ఇచ్చారు త్రీ త్రీ రోజెస్ లాగా త్రీ రోజెస్ ఇది డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ సో సేమ్ బార్డర్ ఉంటుంది టూ సైడ్స్ జెరీ బార్డర్ బ్యూటిఫుల్ ప్రింటెడ్ పళ్ళు సో ప్లెయిన్ బ్లౌజ్ మనకి బార్డర్ కంటిన్యూషన్ ఉంటుంది బెంటెక్స్ బార్డర్ వచ్చేసింది హ్యాండ్స్కి అండ్ మన శారీ కన్నా ఇంకా మంచి ఫ్యాబ్రిక్ ఇచ్చారు ఇది మనం వర్క్ చేయించుకున్నా కూడా ఖరాబ్ అవ్వదు బట్ వర్క్ అవసరం లేదు ఎందుకంటే మనకి ఇలా ఉంది కాబట్టి సింపుల్గా మనం షార్ట్ హ్యాండ్స్ లాంగ్ హ్యాండ్స్ ఎలా పెట్టుకున్నా బాగుంటుంది ఈ కలర్స్ కూడా అందరికీ సెట్ అయిపోతాయి సూటబుల్ కలర్స్ ఇవన్నీ కూడా బాగుంది దీంట్లో ఇంకొక కలర్ ఉంది ఈ డిజైన్లో చూద్దాం మనం ఇంతకుముందు చూసిన దాంట్లోనే ఇది ఇంకొక కలర్ సో అదొచ్చేసి మనకి కొంచెం ఎలా ఉందంటే కొంచెం కాఫీ విత్ బ్రౌన్ కలర్ లాగా ఉంది ఇది ప్యూర్ కాఫీ కలర్ బ్లాక్ కాదు ఇది కాఫీ కలర్ కొంచెం బ్లాకిష్గా కనిపిస్తుంది కానీ ఇది ప్యూర్ బ్లాక్ కాదు అండ్ ఫస్ట్ డిజైన్లో చూసింది కూడా అది కూడా ప్యూర్ బ్లాక్ కాదు ఇలాగే కొంచెం కాఫీష్గా కనబడుతుంది కలర్ అండ్ దీనిపైన ఆరెంజ్ ఫ్లవర్స్ వస్తాయి ఇలా రోజ్ ఫ్లవర్స్ బంచెస్ అండ్ టూ సైడ్స్ కూడా సేమ్ సైజ్ బెంటెక్స్ బార్డర్ మనకి బార్డర్ వచ్చేసి ఒక 6 to 7 inches బార్డర్ ఉంటుంది జెరీ బార్డర్ బ్యూటిఫుల్ ప్రింటెడ్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మాత్రం బ్లౌజ్ పీస్ ఇంకా చాలా బాగుందండి మీరు చూడొచ్చు మీరు స్టిచ్ చేసుకోవచ్చు హ్యాపీగా శారీ క్లాత్ బాగుంది అండ్ ఈ బ్లౌజ్ కూడా మనకి ఇంకా చాలా సాఫ్ట్గా ఉంది మనకి జార్జెట్ క్రేప్ అలా టైప్లో ఉంది ఇప్పుడు చూస్తుంది కూడా డిఫరెంట్ కలర్ శారీ అనమాట ఇది వచ్చేసి మనకి సింగిల్ డిజైన్ ఉంటుంది త్రీ డిజైన్స్ చెప్పాను కదా కొంచెం డిజైన్ చేంజ్ అంతే ఏం లేదు ఫ్లవర్స్ అనేవి డిఫరెంట్ ఫ్లవర్ బంచెస్ వచ్చాయి అక్కడక్కడ మనకి సింగిల్ ఫ్లవర్ లాగా ఇచ్చారు మంచి కలర్ ఈ కలర్ వచ్చేసి ఏంటి అంటే మనకి డార్క్ బ్లూ కొంచెం గ్రీన్ మిక్స్ అవుతే ఎలా ఉంటుంది పికో గ్రీన్ అని కూడా అనలేము దీన్ని మంచి కలర్ అని చెప్పొచ్చు ఒక డిఫరెంట్ కలర్ బాటిల్ గ్రీన్ విత్ కొంచెం మనం డార్క్ బ్లూ కలిపితే కనుక ఎలా అవుతుందో కలర్ సో ఆ టైప్ ఆఫ్ కలర్
సేమిక్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి బ్రౌన్ కలర్ బెంటెక్స్ బోర్డర్ ఉంటుంది ఈ సారీస్ మనం స్టెప్స్ లా వేసుకున్నా సింగిల్ స్టెప్ వేసుకున్నా చాలా బాగుంటాయి అండ్ ఇలా పల్లు సో ప్లెయిన్ బ్లౌజ్ విత్ కంటిన్యూషన్ బోర్డర్ ఇలా ఉంటుంది ఈరోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ శారీస్ చూసాం కదా సో ఈ శారీస్ కనుక మీకు ఏవి తీసుకోవాలి అనుకున్నా కూడా వాట్సాప్ నెంబర్ వీడియోలో కనిపిస్తుంది దానికి స్క్రీన్ షాట్ తీసి పంపించండి మేము కొరియర్ అనే చేస్తాము అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వండి హౌస్ నెంబర్తో సహా మీ నేమ్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ నెంబర్ సో మీరు ఆ నెంబర్ నుంచి ఇచ్చినా కూడా మళ్ళీ టైప్ చేసి ఇవ్వండి ఆల్టర్నేట్ నెంబర్ ఏమైనా ఉన్నా కూడా ఇవ్వచ్చు ఎందుకంటే ఎప్పుడు మనం ఇంట్లో అవైలబుల్ ఉండము అనుకుంటే కనుక అండ్ ఒకవేళ మీకు డిటిడిసి అవైలబుల్ లేదనుకుంటే మీరు చెప్పేస్తే కనుక మేము ఇండియన్ పోస్ట్ ద్వారా కూడా మీకు పంపిస్తాము సో చాలా బాగున్నాయండి శారీస్ అందరికీ షేర్ చేయండి ప్రైస్ కూడా ఓన్లీ 750 రూపీస్ మాత్రమే అండ్ లైక్ చేయండి లైక్ చేస్తే కూడా మన ఛానల్ ముందుకు వెళ్తూ ఉంటుంది ఇలాంటి మంచి కలెక్షన్స్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బై బై